అందరికీ ఇంట్లో అందుబాటులో ఉండే సులభమైన పదార్థాలతో చాలా సులువుగా రుచికరమైన క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మొత్తం చక్కగా బెలూన్ లాగా పొంగిపోతాయి ఆ కిస్మిస్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఇంకాస్త రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకొని సీజన్లో దొరికే హల్వా క్యారెట్ని పీల్ చేసి ఇలా పెద్దగా ఉన్న రంధ్రాల ద్వారా బాగా గ్రేట్ చేసుకొని కొంచెం పొడవ పొడవగా వచ్చేట్టు గ్రేట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది మరీ మెత్తగా ముద్దగా అయిపోకుండా ఉంటుంది ఇలా గ్రేట్ చేసిన క్యారెట్ని నెయ్యిలో వేసేసి ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన మొత్తం పోయి ఆ స్టేజ్లో దాదాపు హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నప్పుడు పావు లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది మరీ ఓవర్గా బాయిల్ చేయకుండా మిల్క్ కూడా దగ్గరికి పడాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మిల్క్ తీసుకోవకుండా పావు లీటర్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది పాలు మొత్తం దగ్గరికి పడిన తర్వాత ఒక వంద గ్రాముల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇది టేస్ట్ని బట్టి కాస్త ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ కూడా వేసుకొని మూత పెట్టేసి మొత్తం హల్వా దగ్గరికి పడేంత వరకు ఉడికించేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవడమే ఈ స్టేజ్లో కొద్దిగా ఒక యాభై గ్రాముల వరకు కోవా యాడ్ చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కేవలం ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కాబట్టి కోవా యూస్ చేయట్లేదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్